ఏడాదికి రెండు పంటలు కాదు కనీసం వానకారన్నా నమ్మకంగా చేతికొచ్చే రోజులే పోయాయి సాగునీటి సంగతి దేవుడెరుగు గుక్కెడు త్రాగునీటి కోసమే కటకటలాడాల్సిన గడ్డు కాలం కరవకొరల్లో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి ఊళ్ళు ఇదంతా కూడా ఊరి ఉమ్మడి ఆస్తి పరిరక్షణలో కొరవడిన శ్రద్ధకు చెల్లిస్తున్న మూల్యమే చిన్న నీటి వనరులపై పెరిగిన చిన్న చూపు వల్లే దీన్ని అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నమే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు నినాదంతో సర్కార్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నా పూడికమట్టి తరలింపు సమస్యాత్మకంగా మారుతుందని ఆందోళనలు ఓ పక్క రేకెత్తిస్తున్నాయి మరోపక్క మట్టి తరలింపుకు రవాణా భారాన్ని మోయగల శక్తి కూడా మాకు లేదంటున్నారు రైతులు ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి రైతులతో మమేకమై చెరువుల పరిరక్షణలో రైతులను భాగస్వాములను చేసి ఇప్పటివరకు 50 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి చేసిన ఫ్రీడమ్ స్వచ్ఛంద సంస్థ అనుభవాలేంటి ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలేంటి ఆ సమస్యలను ఎలా అధిగమించగలిగారు రైతులను ఎలా చైతన్యవంతం చేయగలిగారు రవాణా భారం అంటున్న రైతుకు ఎలా చేయూతనిచ్చారు అనే విషయ సేకరణ కోసం జై కిసాన్ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని కలిసినప్పుడు వారందించిన సమాచారం మీ కోసం మీరు చెరువుల పూడిక తీతను అలాగే చిన్న నీటి వనరుల పరిరక్షణను చాలా కాలం నుంచి కూడా నల్గొండ ప్రాంతంలో చేస్తూ వస్తున్నారు సో మీకు అంటే మీరు వైద్య వృత్తిలో ఉన్నవారు మీరు చెరువుల పూడిక తీత అనే దాన్ని మీరు ఎందుకు చేపట్టడం జరిగింది మునుగోడు నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి వచ్చాము అక్కడ కరువు అనేది ఒక తీవ్రంగా ఉంది రైతులు చాలా కష్టాలకు ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా గమనించిన వాళ్ళం కాబట్టి మన ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మనం 2004 సంవత్సరంలో ఫ్రీడమ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది మేము ఎన్నో గ్రామాల్లో గ్రామన తిరిగి ప్రజలందరినీ కలిసి వారి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాం వారి ద్వారా మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే నల్గొండ జిల్లాకి మనం చిన్న నీటి వనరులు చెరువులు కుంటలు చాలా ఉన్నాయి శిథిలావస్థలు ఉన్నాయి వాటిని బాగు చేయండి అని చెప్పేసి రైతులు మాకు కోరడం జరిగింది దీని మీద ఏం చేస్తే బాగుంటుంది మనకి ఇందులో విషయ పరిజ్ఞానం లేదు వీటన్నింటిని కూడా మేము అధ్యయనం చేసి దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్ని ఎక్స్పర్ట్స్ని వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కలిసి దీనికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ పూడిపోయిన మట్టిని మనం సారవంతమైన మట్టి అనేది కూడా మేము తెలుసుకోవడం జరిగింది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రైతులు వారి పూర్వ వైభవాన్ని పొందాలంటే చిన్న నీటి వనరులు మనం బాగు చేసుకుంటే గ్రామ గ్రామాన నీటి వనరులు అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది దశాబ్దానికి పైగా మేము చాలా గ్రామాల్లో తిరిగి ఒక 50 గ్రామాల దాకా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా చోట్ల పూడిక తీత వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి చేరే స్థితికి మీరు వెనక ఎటువంటి కష్టపడ్డారు ఎట్లా ఈరోజు మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నంత సునాయాసంగా జరగలేదు ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం మేము మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మంచిది అని మేము గ్రామాలు తిరిగినప్పుడు వాళ్ళు మంచిదే సార్ మరి కానీ ఈ కార్యక్రమం కావాలంటే మరి మట్టి మా చెలకలో పడాలంటే ట్రాక్టర్లు కావాలి కిరాయిలు ఎట్లా అంటే వాళ్ళు పెట్టుకోలేకపోయారు కానీ తర్వాత మేము చిన్నగా ఎక్కడైతే రైతు చైతన్యం ఎక్కడ బాగా ఉందో వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా మరి కొంత ప్రయత్నం చేసి ఒక గ్రామంలో ఒక సంస్థ ద్వారా తర్వాత మా సంస్థ తర్వాత ప్రభుత్వం రైతులు అట్లా 4-5 స్టేక్ హోల్డర్స్ ద్వారా మేము కొంత చేయడం జరిగింది విలంకన గ్రామంలో మేము 2006 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు మేము ఆ గ్రామంలో పనిచేయడం జరిగింది ఆ గ్రామంలో చాలా అద్భుతమైన చైతన్యం కలిగి మరి ఆ లాభాలను కూడా వాళ్ళు చూశారు చూసిన తర్వాత దానికి వచ్చిన ప్రత్యక్షమైన లాభాలని వాళ్ళు పలు గ్రామాల వాళ్ళు కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మేము ప్రచారంగా ఏ విధమైన ప్రచారం చేసుకోలేదు చాలా సింపుల్గా రైతులు వాలంటీర్ వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ద్వారా చుట్టుపక్కల గ్రామాలు తెలుసుకోవడం జరిగింది దానికి ఓవరాల్ డెవలప్మెంట్కి ఇది ఎంతో దోహదం చేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం మిషన్ కాకతీయలో రైతులకు రవాణా ఖర్చులు రైతుల మీదనే వదిలేసింది కానీ మీ ఫ్రీడమ్ స్వచ్ఛంద సంస్థ నామమాత్రపు ఫీజుతో చెరువు మన్నును పొలాల్లోకి చేరేసింది ఇది ఏ విధంగా సాధ్యమైంది మీకు ఈ ఖర్చు అనేది మనకి రైతు పూర్తిగా భరించలేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో మనం సాధ్యం కావచ్చు కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు పెద్ద రైతులు కానీ చెరువు పక్కనే ఉన్న రైతులు 1 కిలోమీటర్ లోపు ఉన్న రైతులకి సాధ్యం వాళ్ళు సొంతంగా వాళ్ళ చెలకలకు మట్టి తీసుకుపోయే అవకాశం ఉంది కానీ మనం లార్జ్ స్కేల్లో పెద్ద అన్ని గ్రామాల్లో చేయాలంటే మటుకు ఇది ఖర్చు అనేది ప్రధానమైన అడ్డంకిగా
మారుతుంది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతునే రవాణా చేసుకునే అవకాశాన్ని మేము ఫస్ట్ ప్రతిపాదించాం. దానివల్ల చాలా తక్కువ వర్క్ చేయడం జరిగింది. చాలా కష్టపడి కొంతమంది రైతులు మేము ముందుకు తీసుకెళ్ళాం. అయితే దాని తర్వాత మేము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఎవాల్వ్ చేసిన ఒక మోడల్లో మెజారిటీ రైతులు ఏ ప్రతిపాదనకి వాళ్ళు మొగ్గు చూపుతారనేది మన ప్రధాన విషయం. మెజారిటీ రైతులు ఏం చెప్పారంటే మేము ఒక ట్రాక్టర్ మట్టి తవ్వడానికి 50-60 రూపాయలు మనకు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక రైతుకి ఒక ఎకరానికి 40 ట్రాక్టర్లు కావాలి. 40 ట్రాక్టర్లు అంటే ఒక 50 రూపాయలు వేసుకున్నా 2000 రూపాయలు అవుతుంది. 5 ఎకరాలు ఉంటే 10,000 రూపాయలు అవుతుంది. మరి 10,000 రూపాయలు ఓన్లీ మట్టి తవ్వించడానికే అవుతున్నది. మేమేం చేస్తామంటే మట్టి వాళ్ళు పెట్టుకోలేని దాన్ని మనం దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ వేలో గ్రామంలోనే ఒక కమిటీ వేసి వాటిని ఆర్థికపరంగా ఎటువంటి లోటుపాటు లేకుండా ఒక ఆర్గనైజ్ చేసాం. తర్వాత మనకి ప్రభుత్వం వారిని మేము అర్థించింది ఏంటంటే అంటే 5 ఎకరాలలోపు ఉన్న రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులు, నిరుపేద రైతులు వాళ్ళకి మాత్రం మనం కొంత మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనం భరించాలి. ఆ విధంగా చేయలేనప్పుడు వారిని అప్లిఫ్ట్ చేయగలుగుతాం. చిన్న 5 ఎకరాలలోపు ఉన్న ఏదైనా ఒక క్రైటీరియా ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మనం ఇవ్వగలిగితే అది ఒక అద్భుతమైన విజయవంతమైన మోడల్గా తయారవుతుంది అనేది మా అనుభవం. సో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి రైతులు వీళ్ళందరి మధ్య సమన్వయం కుదరాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయం సరిపోద్దండి. బిగ్ ఛాలెంజ్ యాక్చువల్గా. మనం అంటే మొదట్లోనే మనం అన్ని ఆలోచనలు చేసుకుని ఎట్లా అనేది మనం భయపడే అవసరం లేదు. ఒక మంచి ఆలోచనతో వెళ్తున్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఫేజ్డ్ మేనర్గా వెళ్ళడం మంచిది. టైం ఏమో మనం పక్కాగా వార్ ఫూటింగ్ బేసిస్ మీద మిలిటరీ ఆపరేషన్ లాగా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఆ టైంకి వెళ్ళిన తర్వాత మటుకు మనం అక్కడ ఫీల్డ్లో మనం అన్ప్రిపేర్డ్గా ఉంటే మటుకు టైం సరిపోదు. తర్వాత మళ్ళీ మనం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. సమన్వయం అనేది కీలకం. మనం దీంట్లో భేషజాలకు పోకుండా ఒక మిషన్ అనే పేరుని మనం సార్థకత చేయాలి. వ్యక్తులు కూడా, అధికారులు కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. వ్యక్తిగతమైన శ్రద్ధ లేకపోతే మటుకు ఈ కార్యక్రమం ముందుకెళ్ళటం కష్టం. ఇది ఫ్రీడమ్ స్వచ్ఛంద సంస్థ చెబుతున్నటువంటి అనుభవాలు. చెరువుల పూడిక తీత విషయంలో రైతుల భాగస్వామ్యంతో పాటు గ్రామస్తుల భాగస్వామ్యం, అందరి భాగస్వామ్యంతో చేపట్టినప్పుడే చెరువుల పునరుద్ధరణ విజయవంతం అవుతుందని ఫ్రీడమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రవీంద్ర కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, నల్గొండ.